హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద లాస్ట్ డే ఆఫ్ 2020. ఇవాళ ఈ వీడియోలో మనం కబుర్లు చెప్పుకుంటూ మార్నింగ్ రొటీన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్, లేచిన వెంటనే హాట్ వాటర్, గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగిన తర్వాత ఇంట్లో వాళ్ళ కోసం కాఫీ ఫిల్టర్ తీస్తున్నాను. సో మీ అందరూ 31st ఎలాగా స్పెండ్ చేశారు ఇప్పటి వరకు, అండ్ ఏం ప్లాన్స్ ఉన్నాయి ఈవినింగ్కి అన్నది షేర్ చేయండి. నాకైతే ప్లాన్స్ ఏం లేవు, సో నథింగ్ మచ్ ఎక్సైటెడ్. అండ్ 2020 అందరూ చాలా అప్సెట్ అయిపోయి ఉన్నారు కదా, కానీ ఎప్పుడు కూడా బ్రైటర్ సైడ్ చూద్దామండి. ఎందుకంటే 2020లో కోవిడ్ పాండమిక్ తప్పించి మనం అంతగా డిస్ట్రెస్డ్ ఫీల్ అయింది ఇంకేమీ లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఏదో ఒక గుడ్ న్యూస్ తెలిసి తెలియకుండానే జరిగింది. నాకు కూడా మంచి జరిగిందనే చెప్తాను. మంచి ఇన్ ద సెన్స్, అట్లీస్ట్ డిసెంబర్కైనా నేను హ్యాపీ ఫీల్ అయ్యే ఇన్సిడెంట్ ఏంటి అంటే, యూట్యూబ్ నుంచి ఫైనలీ ఆఫ్టర్ 1 ఇయర్ అండి, ఎగ్జాక్ట్గా లాస్ట్ డిసెంబర్లో నాకు పేమెంట్ వచ్చింది. అప్పుడు గుర్తున్న స్టవ్ పేలిపోయింది మాది బిఫోర్ క్రిస్మస్. అలాగా పేమెంట్ కూడా లక్కీగా నాకు ఇప్పుడు రావడం జరిగింది. సో మీకు గుర్తుంటే నేను ఎప్పుడు కూడా పేమెంట్ వస్తే గివ్ అవే లాగా ఒకటి కండక్ట్ చేసేదాన్ని, బట్ ఈసారి పెట్టట్లేదు గివ్ అవే. దానికి ఒక రీజన్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఆ రీజన్ చూపిస్తా ఏంటి అన్నది. అండ్ పాల ప్యాకెట్ కట్ చేసినప్పుడు కింద మీద ఎంతమంది అవుతారు? నాకు ప్రతిసారి ఇంతే అవుతుంది. సో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఒంపేయకూడదు ఒంపేయకూడదు అనుకుంటూ ఒంపేస్తూ ఉంటా అన్నమాట. సో అందరికీ కాఫీ రెడీ చేస్తూ నేనైతే నా యథావిధిగా నా రొటీన్లో భాగమైనటువంటి బీట్రూట్ జ్యూస్ తీసుకుంటున్నాను. సో ఈ ఫిలిప్స్ ఐ మీన్ ప్రీతి ఎసెన్స్ 600 వాట్ జ్యూసర్ది నేను రివ్యూ చేసిన వీడియో ఉంది, చూడొచ్చు. బాగా వెళ్తుంది కూడా వీడియో. ఇప్పటికీ ఒక 6000 పీపుల్ చూసారండి. మీకు ఎవరికైనా కావాలి అంటే ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎట్లా వాడాలి ఏంటి అన్నది. సో చాలా ఈజీ అది మెయింటెనెన్స్ కూడా. సో బ్రేక్ఫాస్ట్కి నేను ఇవాళ గెస్ట్ ఉన్నారు కాబట్టి శాండ్విచ్ చేస్తున్నాను. పనీర్ క్యారెట్ తురిమేసుకుని దాంట్లోకి పొటాటో, అండ్ మనకి ఇప్పుడు గ్రీన్ పీస్ సీజన్ కదా, గ్రీన్ పీస్ని నేను బాయిల్ చేసేసుకుని మ్యాష్ చేసేసుకుంటున్నాను. గరం మసాలా, పావుభాజీ మసాలా ఉంటే మీరు పావుభాజీ మసాలా వేసుకోండి. కారం, ఉప్పు, మిరియాల పౌడర్ మీకు నచ్చినట్టు స్పైసప్ చేసేసుకోండి. దాన్ని చాలా బేసిక్ శాండ్విచ్, చీజ్ బటర్ ఏం లేకుండా గీతో చేస్తున్నాను. గీతో శాండ్విచ్ ఏంటనుకుంటున్నారా చూస్తారు మీరే. సో కాఫీ అయితే నేను 1/2 గ్లాస్ డికాక్షన్, 1/2 గ్లాస్ పాలు తీసుకున్నాను పెద్ద గ్లాస్తో, సో దట్ ఇద్దరు తాగేలాగా అన్నమాట. చూసారు కదా యమ్మీ అనొచ్చా కాఫీని, మంచి స్మెల్ వచ్చే కాఫీతో మా ఇంట్లో వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాను. మీకు ఈ మధ్యలో మా గార్డెన్ అప్డేట్స్ చూడలేదు కదా, ఇదిగో పుదీనా చెట్టు. ఓకే, దీంట్లో కొంచెం టొమాటో విత్తనాలు జల్లితే 1 or 2 వస్తున్నాయి. ఇది నా అల్లం చెట్టు. అండ్ సమ్ ఫ్యాన్సీ ట్రీస్ ఏవో, ప్లాంట్స్ ట్రీ కాదు పెట్టానులేండి, అప్పుడప్పుడు ఫ్లవర్స్ వస్తాయి దానికి. సో చెప్పినట్టు పొటాటో, గ్రీన్ పీస్, పన్నీర్ అండ్ క్యారెట్ తురుముకున్నది మొత్తం కలిపేసుకుని మ్యాష్ చేసి సాల్ట్, కారం, గరం మసాలా, పావుభాజీ మసాలా యాడ్ చేసుకుంటున్నాం. ఇదే స్టఫింగ్తో మీరు సమోసా చేసుకోవచ్చు, పిన్ వీల్స్ చేసుకోవచ్చు, మన ఇష్టం. మనకి ఎట్లా కావాలంటే అలాగా దీంతో కచోరీలా కూడా చేసేసుకోవచ్చు, కానీ కచోరీ అంత బాగా రాదు దీంతో. సో స్టఫ్డ్ స్నాక్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, తగినంత సాల్ట్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. శాండ్విచ్ బ్రెడ్ మనకి నార్మల్గా దొరుకుతుంది కదా, మీరు బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకోవాలనుకుంటే బ్రౌన్ బ్రెడ్ తెచ్చుకోవచ్చు, నార్మల్ మైదా బ్రెడ్ కావాలన్నా కూడా అది దాంతో చేసేసుకోవచ్చు. సో ఇది హెల్దీ ఆప్షనే, బికాస్ పొద్దున్నే మనం వెజిటబుల్స్ని, పన్నీర్ని తీసుకుంటున్నాం, కావాల్సినంత ఫ్యాట్ ప్రోటీన్ పన్నీర్ నుంచి వచ్చేస్తుంది మనకి. సో హ్యాపీగా ఫిల్లింగ్గా ఉంటుంది, ఈవెన్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ చూస్తున్నారు కదా నా ఈ శాండ్విచ్ మేకర్ వచ్చి బటర్ఫ్లైది. దీని మీద కూడా నేను ఏమేమి కిచెన్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాడతాను అని ఒక వీడియో చేశానండి, దాంట్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి మీరు చూడొచ్చు. అండ్
ఇది కూడా నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు. టచ్ వుడ్, చాలా బాగుంది. ఘీ తీసుకుని కొంచెం ఘీతో డ్రెస్సింగ్ చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో సాస్తో తినే వాళ్ళకి సాస్తో, సాస్ తినని వాళ్ళకి సాస్ లేకుండా సర్వ్ చేసేసుకోవడమే. మీరు కావాలంటే గ్రీన్ చట్నీ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అంత ఏంటంటారు పర్టిక్యులర్గా అసలు ఉండరు, పెట్టిన తినేస్తారు. సో తిని నేను ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నా. సిజర్ ఉంటే సిజర్తో చేసుకోవచ్చు, నైఫ్తో చేయగలుగుతాం అనుకుంటే చేయొచ్చు. కొంచెం వేడిగా ఉంటుంది, అంతే తేడా. సో మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో 2020లో నా వీడియోస్లో మీకు ఇన్స్పైరింగ్గా, ఇన్ఫ్లుయెన్సింగ్గా, మోటివేటింగ్గా అనిపించిన వీడియో కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉన్నాయా కామెంట్స్లో రాయడం మర్చిపోద్దు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే దసరా నుంచి ఇవాల్టి వరకు ఇన్కన్సిస్టెన్సీ లేకుండా కన్సిస్టెంట్గా పెడుతూనే వచ్చాను. సో మధ్యలో 1-2 రోజులు బ్రేక్ తీసుకోవడం మానవ సహజం కాబట్టి అదే చేశాను. సో మ్యాక్సిమం అయితే నేను అక్టోబర్ నుంచి, దసరాల నుంచి ఈరోజు వరకు ఇంచుమించుగా పెడుతూనే వచ్చానండి. 90 డేస్లో మినిమం 75 డేస్ పెట్టాననే నేను అనుకుంటున్నాను. సో లంచ్కి వచ్చేటప్పటికి తోటకూర, కందిపప్పు సపరేట్గా ఇలాగా బాండీలో ఉడకపెట్టేసి దాంట్లో నేను సాల్ట్, పసుపు ఏమీ వేయలేదు. బికాజ్ కొన్ని ఆకుకూరల్లో సాల్ట్ కంటెంట్ న్యాచురల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు యాడ్ చేయక్కర్లేదు, ఓన్లీ కూర చేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పోపు వేసేసుకున్నాను, రసం చేశాను, అండ్ ఇంట్లో చేసినటువంటి గుమ్మడికాయ వడియాలు, ఊరుమిరపకాయ అండ్ సగ్గు బియ్యం వడియంతో కూరన్నం. ఇది నా లంచ్ ఇవాళ. చాలా హెల్దీగానే తీసుకున్నాను, కాకపోతే వైట్ రైస్, వైట్ బ్రెడ్ యాడ్ చేయాల్సి వచ్చింది అందరితో పాటు. సో ఇవాల్టి నా వీడియో. బై ద వే, నేను పింక్ అండ్ బ్లూ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి నా కో యూట్యూబర్స్ ఎప్పుడు చెప్తూ ఉంటే నేను వెళ్ళి 2 బ్లాక్ బీడ్స్ ఆర్డర్ చేశాను. నేను ఇక్కడ పిక్చర్స్లో యాడ్ చేశాను బ్లాక్ బీడ్ చైన్స్, చూడొచ్చు. ఇది 200 రూపీస్ అండి. దీంట్లో మీరు కెంపు ఉన్నటువంటిది కూడా ఉంటుంది, గ్రీన్ స్టోన్ కాకుండా. ఇవి చూడ్డానికి మీకు నార్మల్ పిచ్చు అనే తెలిసిపోతాయి. నేను మీకు చీట్ చేయడానికి అయితే ఏం లేదు. ఇది కాసుల పేర్ టైప్లో వచ్చింది, నాకు ఎందుకో చూడ్డానికి ఫొటోస్లో నచ్చి ఆర్డర్ చేశాను. ఆ ప్రైస్కి ఇది 250 రూపీస్ కదా, సో ఈ ప్రైస్కి ఓకే. సో మీరు కావాలంటే తన పేజ్లో చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆర్డర్ చేసుకోవచ్చు. పింక్ అండ్ బ్లూ ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నమాట. స్పాన్సర్ వీడియో కాదు, డబ్బులు పెట్టి కొనుక్కున్నదే. నేను నాకైతే నచ్చాయి. నేను ఇక్కడ సైడ్ మీకు పిక్చర్స్ కూడా షేర్ చేస్తాను, చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద ఇయర్ 2021. బాయ్ ఎవ్రీబడీ.